పర్మాకల్చర్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. ఇది ద సెకండ్ వీడియో పర్మాకల్చర్. నేను మనం చూస్తున్నాము దీస్ ఆర్ ది 2 మంత్స్ ప్లాంట్స్ ఇన్ పర్మాకల్చర్. 2 మంత్స్ అయింది ప్లాంట్స్. ఇవి పపాయా ప్లాంట్స్. నేను ఫస్ట్ మనం వీడియోలు తీసినప్పుడు ఈ ప్లాంట్స్ లేవు. నేను ఇవి 2 మంత్స్ అయింది మనం నాటి. నేను ఫస్ట్ మనం నాటినప్పుడు ఏదైతే పర్మాకల్చర్ హోల్ చేసి ఏవైతే పనికిరాని వీడ్స్ అవన్నీ వేసాం తోటలోటివి. దీని ఇప్పుడు వర్షం వల్ల ఏమైందంటే వర్షం వల్ల అక్కడ బాగా నీరు వచ్చి చేరింది. దీని ఇవన్నీ కుళ్ళిపోతాయి. దీని మళ్ళీ మనం మల్చింగ్ వేసాము. అంతా లోపలంతా కుళ్ళిపోయింది. దెన్ ఫార్మర్ ఫ్రెండ్లీ అయిన ఎర్త్ వామ్స్ దెన్ ఫ్రాక్స్ అన్నీ వచ్చి చేరుకుంటాయి అన్నమాట. దెన్ న్యాచురల్గా ఈ ప్లాంట్కు న్యాచురల్ బూస్టింగ్ అనేది ఈ పెర్మాకల్చర్ వల్ల మనకు అందుతుందన్నమాట. అంటే న్యాచురల్ ఫార్మింగ్లో దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు మనము న్యాచురల్ ఫార్మింగ్లో. దెన్ ప్లేస్ అనేది యూటిలైజ్ అవుతుంది. దెన్ మిడిల్లో హోల్ ఉంటుంది. దీని ఇంకోటి ఏంటంటే లేయర్ బై లేయర్ మనం ఏవైతే వీడ్స్ ఉంటాయో ఆ వీడ్స్ అన్ని వేయడం వల్ల లేయర్ బై లేయర్ మల్చింగ్ అనేది ఏర్పడుతుంది. ఈ లేయర్ బై లేయర్ మల్చింగ్ ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే దీని వర్షాల వల్ల వర్షం పడుతూ ఉంటుంది. దీని న్యాచురల్ ఫర్టిలైజరు ఇక్కడే తయారు బయో ఫర్టిలైజర్ అంతా ఇక్కడే తయారవుతుంది. దీని ప్లాంట్స్ తీసుకోవడం వల్ల సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే ఏదైతే ఫార్మింగ్ చేస్తూనే ఈకోసిస్టమ్ను కాపాడడం, రైతులు ఫార్మింగ్ చేస్తూనే ఈ సహజ పర్యావరణ అభివృద్ధి అంటారు మనం, ఈ సహజ పర్యావరణ అభివృద్ధిని కాపాడడం అని చెప్పొచ్చు. దెన్ ఫార్మింగ్ అట్ ఎ టైమ్ ఆఫ్ టు హెల్ప్ ద న్యాచురల్ ఈకోసిస్టమ్, టు డెవలప్ ద న్యాచురల్ ఈకోసిస్టమ్ అని మనం చెప్పొచ్చు. దీని ఏ విధంగా న్యాచురల్ ఈకోసిస్టమ్ అనేది డెవలప్ అవుతుందంటే మనము ఒక 4 పెర్మాకల్చర్ వేసాము. దెన్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ పెర్మాకల్చర్. మనం చూస్తున్నాము వాటర్ బాగా ఫామ్ అయ్యాయి. ఏదైతే మనం వీడ్స్ వేసామో అంతా కుళ్ళిపోయింది. ఇక్కడ వీడ్స్ అన్నీ కుళ్ళిపోయినాయి. దీని ఇంకా దీంట్లో మనకు లాట్ ఆఫ్ ఎర్త్ వామ్స్ అండ్ ఫ్రాక్స్ పోస్ట్ అనమాట. ఎర్త్ వామ్స్ ఫ్రాక్స్ అన్నీ వచ్చి ఇక్కడ చేరడానికి వీలు. ఇక్కడ కూడా వర్షాల వల్ల వచ్చి నీరు వచ్చి చేరడం వల్ల దీని ఎక్సలెంట్ ఫర్టిలైజర్ బయో ఫర్టిలైజర్ అనేది ఇక్కడ తయారవుతుంది. అండ్ లాస్ట్ వన్ పెర్మాకల్చర్లో దెన్ పపాయా తర్వాత బనానా కూడా ప్రస్తుతానికైతే 4 పెర్మాకల్చర్ సైకిల్సే. ఏదైతే మనం ప్రాక్టికల్గా 4 దాంట్లో పపాయనే వేసాము, కానీ యాక్చువల్గా వేయాల్సింది ఎట్లంటే దెన్ 1 పపాయ ప్లాంట్ ఇంకో పపాయ ప్లాంట్ మధ్యలో బనానా ప్లాంట్ వస్తుంది. ఒకదాని ఒకదాని మధ్యలో బనానా వస్తుంది. అంటే మొత్తం పెర్మాకల్చర్ 6 ప్లాంట్స్ అయితే దీని ఒక 3 పపాయ వేయచ్చు, 3 ఈ బనానా ప్లాంట్స్ వేయచ్చు, అరటి వేయచ్చు. ఇంకోటి ఏంటంటే అరటికి ఈ అరటి పపాయి వాటరింగ్ ప్లాంట్స్ అంటారు. రెండింటికి వాటర్ ఎక్కువ అవసరం. ఓకే, దీని అరటికి అయితే ఇంకా ఎక్కువ వాటర్ అవసరం. దీని ఇది చూసి నేను ఇంకా ఏమంటున్నాను అంటే ఇంకా 2 సర్కిల్ చేసి దీని నెక్స్ట్ పపాయ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రాక్టికల్గా ఇది ప్రాక్టికల్ పర్పస్. మరి ఇదైనా సక్సెస్ అయితే కనుక నేను ఇంకా లాట్ ఆఫ్ సర్కిల్స్ అనేటివి చేయొచ్చు. నేను ప్లేస్ యూటిలైజ్ అవుతుంది. అట్ టైం ఏదైతే పర్యావరణ అభివృద్ధి అనేది అంటే న్యాచురల్ ఈకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే మన ఫీల్డ్లోనే ఎర్త్ వామ్స్ వస్తాయి, దెన్ ఫ్రాక్స్, దెన్ ఫార్మర్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ ఇవన్నీ పెరగడానికి ఉంటుంది. దెన్ న్యాచురల్ బయో ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. న్యాచురల్ బయో ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్రాక్టీస్ ఫర్ ఫార్మర్స్. ఓకే, థ్యాంక్ యూ.